హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వరల్డ్ వీడియోలో నిమ్మొక్కను మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ నిమ్మొక్క అనేది నేను కొనలేదు, మన టెర్రస్ గార్డెన్లో విత్తనం ద్వారా వచ్చిన, మనకు తెలియకుండానే వచ్చిన నిమ్మ మొక్క అనమాట ఇది. సో ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మనం కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఇలా కిచెన్ వేస్ట్ వేస్తున్నప్పుడు చూసారా ఇలా టమాటా మొక్కలు, అలాగే చూసారా జామ మొక్క. సో ఈ విధంగా వచ్చిన నిమ్మ మొక్క అనేది ఈ విధంగానే ఒక చిన్న మొక్క అనేది వచ్చింది, ఒక చిన్న మొక్క అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఆ మొక్కను ఏం చేశానంటే ఈ కవర్లో ఈ గ్రో బ్యాగ్లు అనేది వేశాను. సో ఇప్పుడు ఇది చాలా పెద్దనేది అయింది. సో దీనికోసం నేను ఏం వేసానంటే దీంట్లో ఎవరిని మట్టి వేశాను, తర్వాత మన నార్మల్ కంపోస్ట్ ఉంటుంది కదా. సో చూడండి ఇక్కడ ఇదంతా నార్మల్ కంపోస్టే, ఇప్పుడు నార్మల్ కంపోస్ట్ అనేది వేశాను. ఇప్పుడు ఇది పెద్ద అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఈ గ్రో బ్యాగ్ అనేది ఇప్పుడు దీనికి సరిపోదు అనమాట. ఇప్పుడు దీనికోసం ఏం చేద్దామంటే మనం ఒక పెద్ద డబ్బులు వేద్దాం పెద్ద కంటైనర్లో, తర్వాత యాజ్ యూజువల్గా మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా ప్రతి మొక్కకి, అలాగే కిచెన్ వేస్ట్ అనేది వేద్దాం. సో దీనికోసం నేను ఇలాంటి డబ్బు అనేది ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్, ఇలాంటి డబ్బు అనేది దీంట్లో ఓన్లీ మట్టే వేసాను, ఇంకేమీ లేదు. ఫర్దర్గా మనం కిచెన్ వేస్ట్ను నార్మల్ కంపోస్ట్ అనేది ఇస్తాం కాబట్టి ఇంకేమీ లేదనమాట. సో దీనికోసం చిన్న హోల్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీ టెర్రస్ గార్డెన్లో కూడా నిమ్మ మొక్కలు కానీ, జామ మొక్కలు కానీ, టమాటా మొక్కలు కానీ ఏ వచ్చినా వాటిని సపరేట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సపరేట్ చేస్తూ ఉండడం వల్ల అవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది కాస్తుందా కాయదా అని డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ అనేది వస్తుంది. ఇది కంపల్సరిగా 100% అనేది కాస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బయటికి తీద్దాం చూడండి ఫ్రెండ్స్, దీని ఏర్లు అనేవి కిందకి ఏ విధంగా వెళ్ళినాయో. మన దగ్గర చాలా హెల్దీగా పెరిగింది. సో ఇంకా దీన్ని చాలా హెల్దీగా పెంచాలి మనం, చాలా కేర్ అనేది తీసుకోవాలి. కేర్ అని తీసుకోవాలి, కేర్ అంటే మనం టైం టు వాటర్, కిచెన్ వేస్ట్, అలాగే ఫర్దర్గా నార్మల్ కంపోస్ట్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఇస్ గిందలో పెడుతున్నా. చూసారా, సో ఈ విధంగా పెట్టిన తర్వాత దీనికి మట్టి వేస్తాను. సో ఆ మట్టి కూడా కొంచెం లూజ్ చేస్తున్నా. ఈ విధంగా వేసిన తర్వాత మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ వేసి వాటర్ అనేది వేసేద్దాం, వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you.